మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. ఇది ఉగాది వ్లాగ్, బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని, మీరు ఆల్రెడీ టైటిల్లో అండ్ థంబ్నైల్లో చూసుంటారు. బాబుకి అన్నప్రాసన సెలబ్రేట్ చేసామన్నమాట. నేను మన శాస్త్రానికి నేను 6th మంత్ వచ్చిన 6th డేకి అన్నం జస్ట్ ముట్టించాము ఆ పరవణం చేసి. అది March 13th పడింది అన్నమాట, అర్జున్ బర్త్డే ఆ రోజు. సో ఆ రోజు సెలబ్రేట్ చేయడానికి అసలు అక్కడ అట్మాస్ఫియర్ లేదు ఇంట్లో. మేము ఆల్రెడీ అప్పుడప్పుడే హౌస్ షిఫ్టింగ్ కోసం హడావిడిగా తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అంటే కాల్స్ చేస్తూ ఓనర్కి అక్కడ ఇక్కడ ఇక్కడ ఓనర్తో మాట్లాడడము. హౌస్ చాలా దూరం చెప్పాయి కదా, మా పాత ఇంటికి ఇక్కడ ఇంటికి 15 కిలోమీటర్స్ దూరం అన్నమాట. సో హడావిడిలో మాకు అస్సలని అసలు కుదరలేదు. సో ఉగాది రోజు మంచిగా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. జస్ట్ అప్పటి నుంచి ఏంటంటే నేను ఫ్రూట్ అవి సిర్లాక పెట్టడం స్టార్ట్ చేశాను. సో అన్నం అయితే అన్నప్రాసన అయ్యాక పెడదామని వెయిట్ చేశాను అనమాట. సో ఇది ఆ సెలబ్రేషన్ కూడా ఉగాది రోజు మీరు చూస్తారు, రెండు బ్లాగ్స్ కలిపి ఒకటే అనమాట. మార్నింగ్ అయితే లేచి హౌస్ మేము 27th మార్చ్ మూవ్ అయ్యామండి. మీరు ఆ బ్లాగ్ ముందు చూసారు కదా. ఆ తర్వాత ఇదే అనమాట. సో హౌస్కి వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ ఈ డోర్స్ అవి చూసారా, అసలు ఇంకా ఫస్ట్ మేమే దిగడం అనుకుంటా. ఆ కవర్లు కూడా తీయలేదు, ఎక్కడ కబోర్డ్స్ అంత మొత్తం కొత్త కొత్త ఉంది. ఆఖరికి వాల్ క్లాక్ కొట్టడానికి మేక్ కూడా లేదు, అది కూడా ఓనర్ని అడిగి. కొత్త హౌస్ కదా, నాకు ఇల్లు పాడు చేయడం ఇష్టం లేక ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా లోపల పెట్టేశాను. ఊరికనే ఎందుకు డెకరేట్ చేయడము, మేకులు కొట్టడం అస్సలు నచ్చదు నాకు. సో అలా నీట్గానే ఉంచుదాంలే అని చెప్పి ఆ కవర్ కూడా 2-3 రోజులు మేము మర్చిపోయాం తీయడం. సో పండగ రోజు అదేంటి మావడాకులు కట్టాలని చెప్పి ఆ మొత్తం కట్ చేసి డోర్ అంతా క్లీన్ చేసేసి ఇవి పెట్టాం. ఈ డెకర్ గుర్తుందా, నేను ఉగాది వ్లాగ్లో, ఉగాది సారీ మళ్ళీ ఉగాది అంటాను, అదే భోగి వ్లాగ్లో నేను డెకర్కి యూజ్ చేశాను చిలకలు. అది చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ ట్రెండీ డెకర్స్ అనే పేజ్ అండి. నేను ఈ వ్లాగ్లోనే ఒక బ్యాక్ డ్రాప్ చూపిస్తాను అన్నప్రాసన సంబంధించి, అది కూడా అక్కడే అనమాట. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర డెకరేషన్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు ఏదైతే చూస్తున్నారో చాలా థింగ్స్ చిన్న చిన్నవి చూస్తారు ఈ బ్లాగ్లో, అవన్నిటివి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ప్లీజ్ గో అండ్ చెక్. అండ్ ఈ వీడియోలో బేబీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయబోతున్నాను రిగార్డింగ్ స్కిన్ టోన్ ఎలా డెవలప్ అయింది అండ్ డైపర్స్ కోసం, అవన్నీ కూడా ర్యాండమ్గా చూస్తాను. ఆఫ్ వచ్చే క్వశ్చన్స్లో డైపర్స్ కోసం కూడా ఎక్కువ అడుగుతుంటారు, అంటే డైపర్ ఎంత టైం వేస్తారు అండ్ అసలు ఎలా యూజ్ చేస్తారు ఏంటని. సో మోస్ట్లీ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, బట్ కొత్తగా లైక్ న్యూ మామ్స్కి న్యూ పేరెంట్స్కి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డైపర్స్ ఏమి బ్యాడ్ థింగ్ కాదు. అంటే డైపర్స్ యూజ్ చేయడం వల్ల బేబీకి ఏదో అయిపోతుందని కాదు, మనం కొన్ని పాటించాలి. ఏంటంటే టైమ్లీ మనం డైపర్ చేయించేయడం అండ్ డైపర్లో బేబీ కంఫర్టబుల్ ఉందా లేదా చూసుకోవడం, బికాజ్ డిపెండ్స్ అపాన్ ద సైజ్, మీ ఏజ్కి తగ్గట్టు డైపర్ సైజ్ మారుస్తుండాలన్నమాట. ఇవి చూసుకోవాలి. అంటే టైట్ డైపర్ వేసినా కంఫర్టబుల్ ఉండరు, లూజ్ వేసేసినా వాళ్ళకి లీకేజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేయాలి. అండ్ మీరు డైపర్ చేంజ్ చేసాక నేనైతే ఏం చేస్తానంటే, ఎంతసేపు డైపర్ వేస్తాం తర్వాత మధ్యలో గ్యాప్ ఇస్తాను కొంచెం, అండ్ మళ్ళీ డైపర్, నేను బిజీగా ఉన్నప్పుడు మాత్రం డైపర్ వేస్తాను. సో మీరు అలాగా మంచి స్కెడ్యూల్ పెట్టుకుంటే, అగైన్ మీరు ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటున్నారు డైపర్ అనేది కూడా ఇంపార్టెంట్, బికాజ్ బేబీ స్కిన్కి క్లోజెస్ట్గా ఉండేది డైపర్ కదా. యూజువల్లీ ఏంటంటే ర్యాషెస్ వస్తాయి అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ రెడ్నెస్ డెవలప్ అవుతుంది బేబీస్కి, ఇదంతా మన డైపర్ వల్లే అవుతుంది. సో అందుకని చాలామంది భయపడుతూ ఉంటారు దానికోసం. అండ్ సో కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్, మామాఎర్త్ హెస్ రీలాంచ్డ్ ఇట్స్ ప్లాంట్ బేస్డ్ డైపర్స్ విత్ 2x అబ్జార్ప్షన్ అండ్ ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్లాంట్ బేస్డ్ డైపర్స్ అనమాట. ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో తయారు చేయబడిందండి. సో ఇది ఎన్వైరన్మెంట్కి మంచిది, మన బేబీస్ కూడా మంచిది. ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా అనమాట. అది స్మూత్గా ఉంచి హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ ఆల్సో ఈ ర్యాషెస్ అవి రాకుండా కూడా ఉండడానికి యూస్ అవుతుంది బేబీస్కి. సో అండ్ నేను చెప్పాను కదా, మీరు కిడ్స్ సైజ్ ఏజ్ అండ్ ఏజ్ ఇన్ ద సెన్స్ వెయిట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో సైజ్ అనేది మీడియమా స్మాలా అని. సో ఈ వెట్నెస్ ఇండికేటర్ ఉంది కదా, దీనివల్ల మనకి డైపర్ నిండిందో లేదో క్లియర్గా తెలిసిపోతుంది. ఆల్సో బ్యాక్ షీట్ కూడా బ్రీతబుల్ అనమాట, సో బేబీ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ విత్ ద టచ్ ఆఫ్ గుడ్నెస్ బేబీస్ విల్ బి మోర్ హ్యాపీ అండ్ ప్లేఫుల్ అండి. అండ్ మామయ్య డైపర్స్ ఆర్ 100% ఫ్రీ ఫ్రమ్ లాటెక్స్ లోషన్ ఫ్రేగ్రెన్స్ అండ్ క్లోరిన్ బ్లీచింగ్. సో ఎటువంటి చెడ్డ పదార్థాలు మన బేబీని తాకనే తాకవు. అండ్ ఇది 12 అవర్స్ లీకేజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇందాక చూపించాను కదా వెట్నెస్ ఇండికేటర్ కూడా ఉంది. అండ్ ఇన్నర్ లేయర్స్ కాటన్ సాఫ్ట్ ఉంటాయి, సో కిడ్స్కి చాలా జెంటిల్ అండ్ స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్. అండ్ ఆల్సో మీకు తెలుసు కదా, నా కోడ్ వస్పిటా 2022 అని యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. ఇది మామయ్య వెబ్సైట్ అండ్ యాప్లో లభిస్తుంది. అండ్ యాప్ ఈస్ అవైలబుల్ ఆన్ బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్. మీరు యాప్లో ఏంటంటే న్యూ లాంచ్డ్ ప్రొడక్ట్స్ అన్ని చూడగలుగుతారు అనమాట.
అండ్ మామయ్య ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ నైకా ఆల్సో. 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలన్న మామయ్య ఇనిషియేటివ్లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మనం పర్చేస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారనమాట. దాని ట్రాకింగ్ ఐడియా కూడా మనకు వస్తుంది. సో ప్లీజ్ గో అండ్ చెక్ ది డిస్క్రిప్షన్ ఫర్ ద లింక్స్. అండ్ ఆదిత్య బోర్లో పడిన వీడియో క్లిప్స్ పెట్టండి అని చెప్పి లాస్ట్ వీడియోలో అడుగుతున్నారనమాట కమెంట్స్లో. బేసిక్గా ఫోన్ తీసుకొని ఏదైనా చూపించి తిరగమన్నప్పుడు తిరగడండి, ఉత్తున తిరుగుతాడు అనమాట ఫోన్ లేనప్పుడు. సో మోస్ట్లీ క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఈరోజు నేను జస్ట్ వీడియో తీసుకుంటుంటే తిరుగుతూ ఉన్నాడు. సో కవర్ సౌండ్ నచ్చింది వాడికి, ఆ నోట్లో పెట్టుకోవాలని ఆత్రం అనమాట. సో కవర్ ఎటుంటాడు డమ్ డమ్మని తిరుగుతున్నాడు. ఇది కూడా ఇందాక చూసారు కదా. సో ఈ టీథర్స్ లాంటివి ఇవ్వాలి కదా, అవి మాత్రం ముట్టుకోడు. సో చిన్నోడు తప్ప అందరం స్నానం చేసేసి రెడీ అయిపోయాం అనమాట. జస్ట్ క్లీనింగ్కే చాలా టైం పట్టింది. ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం డస్టీగా ఉంటాయి కదా. హాల్ వరకు బాగా క్లీన్ చేసుకున్నాం. బెడ్రూమ్స్ ఇంకా కొంచెం కొంచెంగా ఐటమ్స్ అలానే ఉన్నాయి. యాక్చువల్లీ వచ్చి అంత 27th వచ్చాం కదా, 4-5 రోజులు అయింది అంతే. సో ఫస్ట్ పండగ కాబట్టి మనం బద్దగించకూడదు, కొంచెం మంచిగా పూజ చేసుకోవాలని చెప్పి. అలాగే మా డాడీ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా అంటారు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. నేనైతే బద్దగించేసేదాన్నేమో లేదని చెప్పి మొత్తం దేవుడి దగ్గర సెటప్ చేసుకున్నాము. చేశాక ఫస్ట్ ఉగాది పచ్చడి చేసేసి ఉగాది పచ్చడి తినేసాక నెక్స్ట్ అన్నప్రాసన సెటప్ అంతా చేసుకున్నాం అనమాట. అండ్ ఉగాది అనగానే మనకి షడ్రుచులు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి లైఫ్లో, ఇలాగ స్టోరీ చెప్తుంటారు కదా. మెయిన్ బేసిక్ లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో లైఫ్ ఎప్పుడు బాగానే ఉంటుంది. అంటే ఇవన్నీ వచ్చిపోయేవి, ఏది శాశ్వతం కాదు అనేది మనం బాగా మైండ్లో పెట్టుకోవాలి. కొంచెం వయసు వచ్చాక అంతా అర్థమవుతుంది. కానీ చిన్న వయసులోనే మనం కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం ఆలోచనతో బిహేవ్ చేస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏది చేసినా అండి, కష్టపడినా ఏం చేసినా ప్రశాంతంగా ఉండి కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండడానికి కదా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎంత చక్కగా ఉండి ఎంత మెచ్యూర్డ్గా ఆలోచనతో పీస్ఫుల్గా పాజిటివ్గా ఉన్నా లైఫ్ మనకు ఛాలెంజెస్ ఇసురుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో. అంటే సిచ్యువేషన్స్ రూపంలోనో మనుషుల రూపంలోనో మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ హైపర్ అయిపోకుండా అప్పుడు మనం మన మైండ్ని మన మాటని మన థాట్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే అక్కడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. బికాజ్ జరిగిపోయింది ఏది తిరిగి రాదు. సో ప్రతి సెకండ్ ఆ నిగ్రహం అనేది మెయింటైన్ చేయాలి. నేను ప్రాక్టీస్ చేస్తాను, నాకే 100% కాదు మీకు చెప్తున్నాను. అంటే నేను పాటిద్దాము, నేను ప్రాక్టీస్ చేస్తున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అవాయిడ్ నెగిటివిటీ, అవాయిడ్ నెగిటివ్ థింకింగ్, అప్పుడు అన్నీ సెట్ అవుతాయి నెమ్మదిగా. అండ్ దేవుడు అందరినీ బ్లెస్ చేయాలి, అందరూ హ్యాపీగా హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నాను. పడికేనా మామిడి అటువంటి ఇచ్చేది అండ్ ఇప్పుడు కొంచెం పెళ్ళయి ఆ ఏజ్ వచ్చినప్పటి నుంచి తింటున్నాను అనమాట ఉగాది పచ్చడి మొత్తం ఇస్తే. చిన్నప్పుడు ఏం చేసేదని తెలుసా, ఓన్లీ మామిడి కెమికలు తినేదాన్ని. వాళ్ళు ఎంతమంది చేస్తారు, నాకు అట్టిపండు కూడా పెద్ద నచ్చదు. సో అట్టిపండు ఆ వేపు అన్నీ తీసేసి ఓన్లీ మామిడి కెమికలు ఏరుకొని దండం పెట్టుకొని తినేదాన్ని అనమాట. సో అన్నీ గుర్తెచ్చుకుంటుంటే అబ్బా సూపర్ క్రేజీగా అనిపిస్తుంది. మొన్న నిన్న స్కూల్కి కాలేజీకి తిరిగినట్టుంది. అప్పుడు నా పిల్లలు కూడా, నా కొడుకు ప్రైమరీ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెటప్ ఏమంటే అన్నప్రాసనకి జస్ట్ బ్యాక్ డ్రాప్ వేస్తున్నాం. డెకరేషన్ చేసి ఏదో పెద్ద ఫంక్షన్ అసలు ఆ సీనే లేదనమాట. యూజువల్లీ మా ఇళ్ళలో అయితే మేము బార్సాలు ఒక్కటే కొంచెం అందరినీ పిలిచి కొంచెం గ్రాండ్గా చేసుకుంటాం, మిగిలినవన్నీ సింపుల్గా ఇంట్లో ఇంట్లోనే. అర్జున్కి అయితే ఇంకా సింపుల్గా జరిగింది, ఈ మాత్రం కూడా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి డెకరేషన్ సంబంధించి అవి. సో ఉన్న దాంట్లో కొంచెం ముచ్చటగా చేసుకుంటున్నాము. అండ్ ఇందాకలు చెప్పాను కదా ఈ బ్యాక్ డ్రాప్ ట్రెడిషనల్ ట్రెండీ డెకోర్స్ అని. మనం ఇది కృష్ణాష్టమికి వాడుకోవచ్చు, లేదైనా పూజలు ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన దేనికైనా బాగుంటుంది. అన్నప్రాసనకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఇంకా గ్రాండ్గా చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం ఫ్లవర్ డెకరేషన్ లైట్గా మనం గార్లెంట్ పెట్టేస్తే సూపర్
సూపర్ రిచ్గా ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్లీ మాకు వెనకాల లైటింగ్ పడడం వల్ల మీకు కొంచెం పేలుగా ఉంది, అదే మాట్లాడుకుంటున్నాం మేము వెనక ఇంకో కర్టెన్ వేసి వేయాల్సిందే అని. అలా కూడా బాగుంది, ఏదో వెనక బ్యాక్ లైట్ పెట్టినట్టుంది. సో చాలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ట్రెడిషనల్ ట్రెండీ డెకోర్స్ అనే పేజ్, ఇందాక నేను తోరణాలు చూపించాను కదా గుమ్మంకి హ్యాంగింగ్ చేసినవి అక్కడే అనమాట. వాళ్ళ దగ్గర ఫుల్ అన్ని రకాల డెకరేటివ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే వీడి స్నానం చేయించాం, వీడు పడుకొని లేచాడు, కొంచెం నాప్ వేస్తాడనమాట, మార్నింగ్ లేచాక పాలు తాగేసి మళ్ళీ పడుకుంటాడు. వాడి రొటీన్ క్లియర్గా చూపిస్తాను ఎప్పుడైనా, బేబీ రొటీన్, బికాజ్ ఒక్కొక్క బేబీకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది. నేను అందుకనే అలా బద్దగిస్తూ ఉన్నాను ఎందుకులే అని చెప్పి, బికాజ్ కొంతమంది జస్ట్ కంపేర్ చేసుకుని మా బేబీ ఇలా ఉన్నాడు. సో ఒక బేబీతో ఇంకో బేబీ గ్రోత్ అసలు ఎప్పుడు లెక్క వేయకూడదు. అర్జున్ వీడు ఎంత డిఫరెంట్గా ఉన్నాడు తెలుసా, అర్జున్ ఈ టైంకి వేరేగా ఉన్నాడు, చబ్బీగా ఉన్నాడు. వాడు 3-4 మంత్స్ వరకు చాలా సన్నగా ఉండి సడన్గా 5th మంత్ నుంచి కొంచెం ఒళ్ళు చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో వీడి బాడీ నేచర్ వేరేగా ఉంది. సో ఎవరిని కంపేర్ చేయదు. అండ్ స్కిన్ టోన్ కోసం చెప్తాను కదా, నేను ఏమీ చేయలేదండి బాబు, కమెంట్లో అంతమంది అడుగుతున్నారు. నేను జస్ట్ నార్మల్ ఫేస్ క్రీమ్, బాడీ లోషన్ ఇవే వాడుతున్నాను. నలుగు కూడా హైదరాబాద్ వాటర్ పడలేదు కాబట్టి నేను వారానికి 2-3 టైమ్స్ ఎప్పుడైనా పెడతాను అనమాట, ఆయిల్ బాగా ఎక్కువ ఎక్స్ట్రా మసాజ్ చేసి. సో చాలా బేసిక్, నేను ఏమి చేయట్లేదు. మన బేబీ స్కిన్ టోన్ ఒరిజినల్గా ఏముందో అది నెమ్మదిగా బయటకు వస్తుంది. ఫస్ట్ 2-3 మంత్స్లో ఏంటంటే ష్రింక్ అవుతారు, అంటే పుట్టిన నీళ్ళుతో పడతారు కదా, నాని ఉంటారు, దాని తర్వాత తగ్గుతారు. ఆ తగ్గినకి మళ్ళీ పెరిగేటప్పుడు వాళ్ళు ఒరిజినల్ స్కిన్ టోన్ బయటపడుతుంది అంతే. సో చిన్నపిల్లలను కూడా వైట్నింగ్ తెల్లబడడానికి ఏంటని అసలు అలా ఆలోచించద్దు ప్లీజ్. లెట్ దెమ్ బీ హ్యాపీ, మన థాట్స్ అలా కూడా పాస్ అవుతాయి, అసలు ఎప్పుడు అది కాన్సన్ట్రేట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటో తెలుసా, నా ఫ్రెండ్ ప్రసన్న, నేను బార్సల్ వీడియోలో చూపించాను కదా, తను అన్నప్రసన్నకి ఇలా చిన్న క్రాఫ్ట్ చేసిన తన మీనియేచర్స్ చేస్తుంది. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎంత కేర్ఫుల్గా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ తర్వాత, ఈ వీక్ అయిన నెక్స్ట్ వీకెండ్ వెళ్ళామన్నమాట. సో తన స్టఫ్ అంతా నేను చిన్నగా క్యాప్చర్ చేశాను, ఎప్పుడైనా తప్పకుండా షేర్ చేస్తాను. ఎంత ఎఫర్ట్ కావాలో తెలుసా అండి. ఇది తన పిల్లాడు, తన బాబుకి 1.5 ఇయర్ ఇప్పుడు, వాడు అన్నప్రసన్నకి అందరికీ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు స్టార్ట్ చేసిందంట. ఇప్పుడైతే తన ఆర్డర్స్ కూడా తీసుకుంటుంది. మీరు ఇలాగ ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, ఏ ఫంక్షన్ అయినా సరే, బర్త్డేస్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న క్లిప్స్ నెక్స్ట్ బ్లాగ్స్లో పెడతా చూడొచ్చు. సో చాలా చాలా క్యూట్ రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డేస్కి కానీ ఇలా ట్రెడిషనల్ అకేషన్స్కి ఏదన్నా చేయొచ్చు అనమాట. నేను ఒక్క చిన్న బిట్లో చెప్పలేను, తన ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు ఆ వీడియోలో క్లియర్గా చెప్తా. అండ్ ఇది కూడా గిఫ్ట్ చేసింది, ఇది ఒక పేజ్లో తనకి దొరికిందంట. సో అన్నప్రసన్న అని చెప్పి బాగుంటుందని ఇది కూడా గిఫ్ట్ చేసింది. ఏ పేజ్లో తను కొనిందో నేను అది కూడా నేను కనుక్కొని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇలాగ కీ ఇచ్చిన బొమ్మ లాంటిది అనమాట, మనం తిప్పితే జుమ్ 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 తిరుగుతుంది. ఎంతో బాగున్నాడు బుజ్జి కృష్ణుడు, క్యూట్గా ఉన్నాడు. సో ఇలాంటివి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి. లైక్ మీరు అన్నప్రసన్న ఏదన్నా బేబీకి సంబంధించిన అకేషన్స్కి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ చాలా చాలా లైక్ అందరు ఇష్టపడతారు కదా, మందిరంలో పెట్టుకుంటారు. సో చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ అయితే బాబుకి నేను నార్మల్ డ్రెస్ వేసాను, ట్రెడిషనల్ డ్రెస్ వేయలేదు, ఎందుకంటే పాగాలి కదా పిల్లాడు, ఇంకా కిచకిచమంటే చిరాకు పడతాడని. నెక్స్ట్ నేనైతే ఇది లాంగ్ ఫ్రాక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, ఇప్పటి వరకు దీనికి అకేషన్ రాలేదన్నమాట. సో ఉగాది రోజు చేసుకుందాము, కొత్త డ్రెస్ చేసుకుంటే ఏమిటో అది ఆనందం ఆడపిల్లలకి చాలా ఉంటుంది కదా. అండ్ కలర్ కాంబినేషన్ ఎంత డీసెంట్గా ఉంది తెలుసా, ఆ రెడ్కి మంచి ఆరెంజ్ వచ్చింది, అండ్ చున్నీకి ఆ ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగుందో, ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ప్రీమియంగా ఉంది. ఇది ప్రెటీ ఫ్యాషన్స్ వార్డ్రోబ్ అనే పేజ్ అండి, నేను డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ఇస్తాను. ఈ డ్రెస్ నేను ఇన్స్టాలో నెక్స్ట్ పిక్చర్స్ పెడతాను, చూడొచ్చు మీరు ఫుల్ లుక్ ఎలా ఉందో. బికాస్ ఆ రోజు నేను పిక్చర్స్ ఫుల్గా మంచిగా తీసుకోలేదు, చాలా హడావుడైంది. బాబుని ఎత్తుకుని ఒకటి ఉండింది, అది కూడా పోస్ట్ చేస్తా. అండ్ మా డాడీ చూస్తున్నారనమాట ఇది టైట్ ఉంది చూసిందని. మీకు తెలుసా నేను చిన్నప్పుడు మా నాన్న కూడా షాపింగ్ తీసుకెళ్లేదాన్ని, అంటే అమ్మ నేను ఫస్ట్ ఒక రకంగా వెళ్ళేవాళ్ళం, నెక్స్ట్ స్కూటర్ మీద వెళ్ళి డ్రెస్కి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ మాకు నలమంచందని ఉంటుంది అనమాట, అక్కడ అన్నీ కొనుక్కునేవాళ్ళం. నన్ను తీసుకెళ్తే మొత్తం జోబు ఖాళీ చేసేస్తానని చిన్నప్పుడు అందరికీ చెప్పేవారు మా డాడీ. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, ఎంత వచ్చింది తెలుసా, గేర్ చాలా ఉంది, వర్త్ ఇట్. మీరు ఏ అకేషన్కైనా సూపర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే మేము కూర్చొని బాబు గారికి పర్వణం, ఇందాక పాల్లో అన్నం వేస్తున్నాను కదా పర్వణం చేస్తున్నాను, ఏదో టాపిక్ మాట్లాడుతున్నానని నేను కట్ చేయలేదు అక్కడ. ఫస్ట్ అయితే పర్వణం పెట్టేసి తర్వాత కింద అంతా లైక్ పాకుతారు కదా పిల్లలు, అన్నీ డెకరేట్ చేసి పెట్టాము. యాక్చువల్లీ ఇది అయిపోయాక వాడికి చాలా క్రాంకీ అయిపోయాడు అనమాట. సో పర్వణం జస్ట్ శాస్త్రానికి నాకు ఇస్తాం కదా, మళ్ళీ అది మిక్సీ చేయడం, బెల్లం అది ఎక్కువ ఉంటుంది అంతా వద్దని చెప్పి
దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం సిరిలాక్ కలిపాను. చాలా బ్రాండ్స్ ఉంటాయండి, మీకు ఫేవరెట్ ఏదైతే అది తీసుకోండి. సిరిలాక్ బేబీ ఫుడ్స్లో చాలా ఉంటాయి. నేను రైస్తో స్టార్ట్ చేశాను బికాజ్ అది కొంచెం మైల్డ్గా ఉంటుంది, ఏ రకమైన ఫ్లేవర్ లేకుండా. సో అందరికీ తెలిసింది కదా, బిగినింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం 1 స్కూప్, తర్వాత 1.5, తర్వాత ఇంకొంచెం కొంచెం అలా వాళ్ళ టమ్మీ ఆకలి పెరగడానికి గ్యాప్ ఇస్తూ మనం పెట్టాలి. సో కొంచెం క్రాంకీ అయ్యాడు కదా, చిరాకు పడుతూ ఉన్నాడు అనమాట, తర్వాత నిద్రకు వచ్చేసాడు. ఇంకా మేము ఆ వాడు క్రాలింగ్ ఫీట్ అప్పుడు చేయించకుండా ఆ కొంచెం ఫుడ్ పెట్టేశాక పడుకోబెట్టేశాను. తర్వాత 1 అవర్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. లేచగా ఫ్రెష్గా ఉన్నాడు, మామూలుగానే ఫుల్గా పాకడం రాదు ఆ ఏజ్కి, జస్ట్ బోర్లో పడుతూ కొంచెం మూవ్ అవుతూ ఉంటారు కదా. మా ఇంట్లో ఏమో అందరూ 6 నెలలు ఇప్పుడే చేస్తారు అందరికీ. అర్జున్ కూడా అలాగే లైట్గా పాకుతూ ఉండేవాడు, అప్పుడే చేసాము. మీరు అర్జున్ అన్నప్రాసన వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాడు కూడా వీడు ఏం ముట్టుకున్నాడు సేమ్ చేశాడు అనమాట, అది కూడా లెఫ్ట్ హ్యాండ్తో. సో నెక్స్ట్ అయితే మా డాడీ వాడిని కంఫర్ట్ చేస్తారనమాట, కొంచెం నవ్విచ్చి అదే మూడ్లో వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పడుకోబెడతామని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం డెకరేషన్ మీరు క్విక్గా చూపిస్తాను. ఇది లలిత డాల్స్ అనే పేజ్ మీరు ఆల్రెడీ చాలామంది నా ఫాలోవర్స్ తెలిసే ఉంటుంది. నేను శ్రీమంతం సెట్ అప్పుడు ఫస్ట్ చేయించుకున్నాను వాళ్ళ దగ్గర. ఇది అన్నప్రాసనకి సంబంధించిందనమాట, ఇలా ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ అర్జున్ అండ్ బుజ్జోడు లాగా. అండ్ ఈ బొమ్మ ఇలా మూవ్ అవుతుంది తెలుసా, హెడ్స్ ఎంత న్యాచురల్గా ఉంటుందో. అండ్ ఇవన్నీ చిన్న చిన్న అన్నము, డబ్బులు, భగవద్గీత అవన్నీ సెటప్. అండ్ ఈ హెడ్ తిప్పినప్పుడు ఎంత క్యూట్గా అనిపించిందో, బొమ్మ ఎంత క్యూట్గా ఉందో అనుకున్నా. అండ్ ఇదంతా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్. యాక్చువల్లీ మనం ఏమన్నా డ్రెస్ చెప్తే కస్టమైజ్ కూడా చేస్తారు, రెడీమేడ్ డాల్స్ అదంతా కస్టమైజేషన్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఎంత అని కమెంట్ చేస్తూ ఉంటారు, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అండి. అండ్ ఇంకొంటే డాల్ ఎంత బుజ్జిగా ఉందో కదా. సో వీళ్ళు కూడా ఏ అకేషన్కైనా సరే మంచిగా డాల్స్ చేస్తారు. లలిత డాల్స్ పేజ్ పేరు, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ సెటప్ చేసి ఉన్నారనమాట, మా డాడీ మా ఆయన సెట్ చేశారు మొత్తం. ఈ కార్పెట్ సాఫ్ట్గా ఉండిందని ఇంకా అదే ఉంచేసాను. అండ్ వీడు ఉత్తప్పుడు ఓ తెగ తిరిగేస్తాడు, నేను నవ్విస్తున్నాను అటు ఇటు బొమ్మలు పెడతాను తిరగడే, అలా స్ట్రైట్గా పడుకున్నాడు. ఏరా తిరగరా బాబు టైం అయిపోతుందంటే ఆహా అసలు, ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప బాబుగారు ఇంచు కూడా కదలలేదు. మొత్తానికి ఒక పావు గంట కష్టపడిన తర్వాత బాబు గారు కూడా మా డాడీతో మాట్లాడుతుంటే టుమ్మని తిరిగేశాడు. ఫోన్లో కొంచెమైనా క్యాప్చర్ చేశాను అనుకున్నా, బికాస్ న్యాచురల్గా ఉండదు క్యాప్చర్ చేస్తే బాగుంటుంది, కానీ మనం ఏదో మనం వీడియో తీసుకోవడానికి పిల్లల్ని చేయమంటే చాలా ఉంటుంది కదా. సో తర్వాత ఒక్కొక్కటి కొంచెం నోట్లో చేయి తీసి ఇలా పట్టుకోమంటే ఫస్ట్ పటపామని పుస్తకం పట్టుకున్నాడు. అది తమ్ముడు పక్క వెళ్ళిపో, లెఫ్ట్ చూడు అన్ని ఎదురుకొని అన్న పెన్ పట్టుకున్నాడు. సూపర్ ఆది చేయడమ్మా, వాళ్ళ దగ్గర తిప్పకుండా
సో మొత్తానికి బిగ్ బాస్లో అదేంటి కెప్టెన్సీ టాస్క్ అంతా హడావిడి చేశాడు, కంప్లీట్ చేశాడు హ్యాపీగా. చాలా బాగా జరిగింది. తర్వాత అయితే బోర్లో పడ్డాడు కదా, మేము ఈ హౌస్ షిఫ్టింగ్ హడావిడిలో అసలు బొబ్బట్లు చేసుకోలే తినలే, వాడి పేరు చెప్పుకొని పండగ రోజు మేము కూడా కొంచెం బొబ్బట్లు చేసుకొని తిన్నాం అనమాట. నెక్స్ట్ అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ రీల్స్ కూడా. సమ్ ఇక్కడ మీరు అప్పుడప్పుడు ఫీల్ అవుతారు కదా ఎంటర్టైన్మెంట్ లేదక్క ఇంకా ఫన్నీగా అన్న చేయండి అని, సో ఫన్ అంతా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇక్కడ కూడా నేను ట్రై చేస్తా, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టం నాకు వ్లాగ్స్ చేయడం, నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉందన్నమాట ప్రజెంట్. బట్ తప్పకుండా మంచి మంచి ఐడియాస్తో నేను ఫన్ వీడియోస్ చేయాలన్న థాట్ ఉండింది నాకు. ఇప్పటికైతే ఇన్స్టాగ్రామ్లో మీరు ఫన్ చూద్దరు కానీ ఓకే. సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి, అండ్ ఇప్పటివరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్గా 270K సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యాను, సో సూన్ 300K కూడా చూసేద్దాం ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్.